నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో మామూలుగా మనం రైస్ విడిగా అలాగే కర్రీ విడిగా చేసుకునే కన్నా అంటే కొంచెం టైం సేవ్ కావాలనుకుంటే మెయిన్గా బ్యాచిలర్స్ కానీ లేకపోతే ఇంట్లో అమ్మ నాన్న లేనప్పుడు ఫాస్ట్గా చేసుకొని టేస్ట్గా తినాలనుకుంటే కొన్ని రైస్ ఐటమ్స్ ఉంటాయి. సో అలాంటి ఒక రైస్ ఐటమ్ను మీకు నేను ఈరోజు చూపించబోతున్నాను, బటానీ మసాలా రైస్. ఓకే, సో ఈ బటానీ మసాలా రైస్ ఏంటంటే మనకి ఫాస్ట్గా చేసుకోవచ్చు, దాంట్లోనే కర్రీ ఎలాంటిది అవసరం లేకుండా వేడివేడిగా తినేస్తే మీకు సూపర్గా ఉంటుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో బటానీ మసాలా రైస్కి కావాల్సిన పదార్థాలు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏంటంటే మనం ఉడికించిన బాస్మతి రైస్తో చేసుకుంటున్నాం. సో ఇది కొంచెం ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మామూలుగా మనం బియ్యం నానబెట్టి చేసుకోవాలనుకుంటే పోపులాగా మొత్తం అంతా వేసేసుకుని మనం ఎసరు పోసి నీళ్ళు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యం వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు, సూపర్గా వస్తుంది. ఓకే, మెయిన్గా ఏంటంటే మనం జర్నీ లాంటివి చేసేటప్పుడు లేకపోతే ఆఫీస్కి కానీ స్కూల్కి కాలేజ్కి బాక్సులు తీసుకుపోవాలనుకున్నప్పుడు ఈ డిష్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం మసాలా ఫ్లేవర్ ఉంటుంది దాంట్లో, మధ్య మధ్యలో నంచుకోవడానికి బఠానీలు ఏ ఉంటాయి, కొంచెం బాస్మతి రైస్ వేసాం, దాంట్లో కొంచెం పెరుగు వేస్తున్నాం, కొంచెం టమాటో ముక్కలు కూడా ఉంటాయి. ఓవరాల్గా అంటే కర్రీ కలుపుకుంటే మనం ఎలాగైతే రైస్ ఐటమ్ తింటామో ఆ ఫీల్ అనేది ఉంటుంది. చల్లారిన తర్వాత కూడా ఇది టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాం, అలాగే కొంచెం పులుపు కూడా, టమాటా ఉంది కదా. సో అలా మనం సింపుల్గా మనం ఇంట్లో ఉండే పదార్థాలతోనే కొంచెం ప్లానింగ్గా చేసుకుంటే ఎక్కువగా హడావిడి లేకుండా రెండు రెండు వంటలు వండకుండా ఒక సింగిల్ దాంట్లోనే అన్ని ఫ్లేవర్స్ని తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడ నేను నెత్తితో చేస్తున్నాను. ఇది మీకు అందుబాటులో లేకపోతే నూనెతో అయినా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కొంచెం కమ్మగా వస్తుంది నెత్తితో చేసుకుంటే. సో బఠానీ ప్లేస్లో మీరు ఇంకేమన్నా కూడా పప్పు ధాన్యాలు వాడుకోవచ్చు, అంటే నానబెట్టిన బొబ్బర్లు కానీ, స్వీట్ కార్న్ కానీ, లేకపోతే పెసర్లు కానీ, మిక్స్డ్ ఏమన్నా అంటే పల్లీలు లాంటివి, శనగలు ఇలాంటి ఏవి కూడా కావాల్సి మనం అన్ని వేసేసుకుంటే వాటిలో మంచి ప్రోటీన్ ఉంటుంది కదా మనకి పప్పు ధాన్యాల్లో. సో అవి తీసుకుంటే కూడా పిల్లలకి కానీ లేకపోతే పెద్దలకు కానీ కొంచెం ఏజ్డ్ వాళ్ళకు కూడా ఇలాంటివి పెడితే సూపర్గా ఉంటుంది, కొంచెం సూపర్ ఫుడ్ లాగా పనిచేస్తుంది అన్నమాట. సో ముందుగా మసాలా దినుసులు, దీంట్లో బిర్యానీ ఆకు, చెక్క, అలాగే రెండు యాలకులు, కొద్దిగా లవంగాలు వేస్తున్నాను. ఇక్కడ షాజీరా అంటే మరీ కొంచెం ఎక్కువ ఘాట్ అయిపోతుంది అలా కాకుండా షాజీరా ఒకటి అవాయిడ్ చేశాను. సో ఇవి వేగుతున్నప్పుడే దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, సో ఇలాంటి డిష్లు ఏంటంటే బ్యాచిలర్స్కి అలాగే ఆఫీసులలో జాబ్ చేసుకునే వాళ్ళకి ఇంట్లో కూడా తొందరగా పని ముగించుకొని అంటే మెయిన్గా ఎండాకాలంలో ఒక్కొక్కసారి మనకు విపరీతంగా వేడి అనేది ఉంటుంది. సో వాటిని తట్టుకోవాలనుకుంటే కిచెన్లో తక్కువ టైం స్పెండ్ చేయాలి. అలాంటప్పుడు ఇలాంటి డిష్లు మనం ప్లాన్ చేసేసుకుంటే అన్నీ కూడా కరెక్ట్గా అవుతాయి, మనకి ఫుడ్ అనేది కూడా మనం టేస్టీగా తీసుకోవచ్చు. ఓకే, సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కొద్దిగా ఉల్లిపాయలు మనకు ఫాస్ట్గా వేగడానికి. నెక్స్ట్ దీంట్లో తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మసాలా అనుకున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కంపల్సరీ ఉండాలి, ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది మెయిన్గా ఇలాంటి రైస్ ఐటమ్స్ మనం తయారు చేసుకున్నప్పుడు. ఓకే, దీంట్లో మీకు కావాల్సితే ఇక్కడ నేను ఓన్లీ బటానీ వాడుతున్నాను, క్యారెట్, బీన్స్, బంగాళదుంపలు, కాలీఫ్లవర్, క్యాప్సికమ్, ఏవైనా మీరు నచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు, ఇంకా ఫిల్లింగ్గా ఉంటుంది. కొంచెం మనకు పచ్చి వాసన వెళ్ళిపోయింది. దీంట్లో పచ్చి బఠానీలు,
ఇవి కూడా కొంచెం మనకు వేగితే బాగుంటుంది. ఈ పోపుతో పాటే ఇవి పచ్చి బఠానీలు మీకు దొరకకపోయినా ఎండు బఠానీలను నానబెట్టేసి కొంచెం ఉడికించేసి ఒక హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది, అలా కూడా చేసుకోవచ్చు. బట్ పచ్చివాటితో వచ్చే రుచి వేరేగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే సీజనల్గా మనకు ఈ పచ్చి బఠానీలు దొరికినప్పుడు అలా తీసుకొచ్చేసుకొని ఒలిచేసి జిప్ లాక్ బ్యాగ్ ఉంటుంది కదా దాంట్లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తారు. మనకు కావాల్సినప్పుడు ఒక పోర్షన్కి సరిపడాలా చిన్న చిన్న బ్యాగ్స్ చేసి పెట్టేసుకుంటే అన్ సీజన్లో కూడా మనం ఈ బఠానీలు వాడుకోవచ్చు అన్నమాట. ఓకే, సో కొంచెం ఆ నేతిలో వేగితే సరిపోతుంది ఆ బఠానీ. ఆ కొంచెం అంటే ఆ పచ్చిదనం ఉంటుంది కదా, ఆ పచ్చిదనం కొంచెం పోవాలి. మామూలుగా మనం ఎసర్లో వేసుకుంటే ఏంటంటే ఆ ఎసర్లో కొద్దిసేపు ఉడుకుతుంది, సో ఆ పచ్చిదనంపై అది బాగా మగ్గుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఎసర్ లేకుండా చేస్తున్నాం, జస్ట్ అలా పోపులా వేసుకుని, కాబట్టి కొంచెం ఎక్కువగా వేగాలి. సో ఇంకొంచెం మీకు మసాలా ఘాటు రావాలనుకుంటే కొంచెం చిటికెట్టు దీంట్లోనే మీరు షాజీరా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. లేదు షాజీరా ఫ్లేవర్ కొంచెం ఘాటుగా ఉంటుంది అనుకుంటే కొంచెం జీలకర్ర అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటిని కూడా ఈ మసాలా దినుసులతో పాటే యాడ్ చేసుకుంటే సూపర్గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ టొమాటో ముక్కలు. అలాగే ఇక్కడ సరిపడా ఉప్పు యాడ్ చేస్తున్నాను రైస్ క్వాంటిటీ సరిపడా. ముందుగానే ఉల్లిపాయలు కూడా వేగడానికి కొద్దిగా యాడ్ చేశాను కదా, అది చూసి యాడ్ చేసుకోవాలి. ఓకే, సో టమాటో ముక్కలు, బఠానీ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఈ రెండింటితో కూడా. ఇది కొంచెం వేగుతున్నప్పుడే దీంట్లో కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది ఇలాంటి రైస్ ఐటమ్లు కానీ, లేకపోతే పులావ్లు బిర్యానీల్లో కొంచెం లైట్గా పుల్లగా ఉండాలి పెరుగు. దీనివల్ల ఆ డిష్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది, ప్లస్ తినేటప్పుడు కూడా కొంచెం డ్రై డ్రైగా కాకుండా కొంచెం మెత్త మెత్తగా ఉంటుంది అనమాట. మనకి లైట్ అంటే ఆ గ్రేవీ లేకుండా తింటే ఎలా ఉంటుంది, డ్రైగా ఉంటుంది కదా. అలా కాకుండా ఈ పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం ఆ గ్రేవీ ఉన్న ఫీల్ అనేది కలుగుతుంది అనమాట మనకు, ఆ పులుపు వల్ల టేస్ట్ అనేది తెలుస్తుంది. సో హ్యాపీగా రెండు ముద్దలు ఎక్కువగానే తీసుకోవచ్చు. పెరుగు వేయగానే మంచి స్మెల్ వస్తుంది ఆ పెరుగు తాలూకుది. ఓకే, సూపర్గా ఉంది, ఒక కర్రీలా కనిపిస్తుంది ఇది. బట్ మనం చేసుకున్న ఇది రైస్ ఐటెం కదా, దీంట్లో కొద్దిగా కొత్తిమీర, సో పుదీనా. సో పులావులు కానీ బిర్యానీలు చేసుకున్నప్పుడు కంపల్సరీ పుదీనా వస్తుంది కదా, అలాగే దీంట్లో కూడా కొత్తిమీర పుదీనా రెండు యాడ్ చేస్తున్నాం. రెండు ఉంటే ఇంకొంచెం బాగుంటుంది ఫ్లేవర్. మనం దాబాలు కానీ రెస్టారెంట్లు పోయినప్పుడు మనకు డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది. సో వాళ్ళు కొన్ని రకాల డిష్లకి ఇలా కంబైన్డ్గా కూడా వాడతారు, కొన్నిట్లకు ఓన్లీ సింగిల్ ఒకటే వేస్తారు, కొన్నిట్లో రెండు యాడ్ చేస్తారు, కాబట్టి మనకు ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో కారం పసుపు వేసేస్తే మనకు కొంచెం రెడ్డిష్ లైట్ ఆ రెడ్డిష్ కలర్లో వస్తుంది. అప్పుడప్పుడు చేసుకుంటే మనకి ఏంటంటే ఒకసారి ఇలా ప్లెయిన్గా ఒకసారి అలా కారం పసుపు వేసేసుకొని కూడా చేసుకోవచ్చు, కలర్ మారుతుంది టేస్ట్ లైట్గా, టేస్ట్ అనేది కూడా మనకు ఆ ఫ్లేవర్ అనేది కూడా మారుతుంది. ఓకే, కొంచెం గరం మసాలా, మసాలాలు దినుసులు వేసిన ఈ కొంచెం ఈ పొడి వేస్తే ఇంకొంచెం మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఆ రైస్కి. బాగా కలిసిపోవాలనుకుంటే ఇలా రైస్ కంటే ముందుగానే యాడ్ చేసుకుంటే ఈ మసాలాకి మొత్తం అది పట్టేసి ఉంటుంది, కాబట్టి రైస్ కలిపినప్పుడు రైస్ మొత్తం ప్రతి ఒక్క గింజకు పట్టేసుకుంటుంది అనమాట ఆ ఫ్లేవర్ అంతా కూడా. ఓకే, సో ఇవన్నీ కలిపేసి రైస్ వేసే ముందుగా ఇంకొంచెం మగ్గితే బాగుంటుంది. సో దీనికి మనం ఏం చేద్దామంటే
మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మగ్గించేద్దాం. అప్పుడు ఆ బఠానీలకి ఈ గరం మసాలా తాలూకు అలాగే పెరుగు ఈ అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా పట్టేసి ఆ టమాటా ముక్కలకి రైస్తో వేసినప్పుడు దాన్ని కూడా కలిపేసుకునేది మంచి టేస్టీగా వస్తుంది. ఓకే, సో మసాలా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో బాగా మగ్గిపోయింది కూడా. దీంట్లో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న బాస్మతి రైస్, ఓకే, సో రైస్ కంతా బాగా పట్టే విధంగా మొత్తం కలిపేసుకోవాలి. అలాగే రైస్ కూడా కొంచెం దీంట్లో మగ్గితే దీంట్లో ఉండే ఆ రుచులన్నీ కూడా ఈ రైస్కి పట్టేస్తాయి. చూడండి, మరీ మొత్తం డ్రైగా కాకుండా, అంటే మనం కొంచెం టమాటా ముక్కలు యాడ్ చేసాం దీంట్లో, అలాగే పెరుగు కూడా వేసుకున్నాం కదా, కొంచెం టెక్స్చర్ మనకి పొడి పొడిగా కాకుండా ఇలా కొంచెం లైట్గా ఉంటుంది, తడితో ఉన్నట్టుగా. ఓకే, సో జస్ట్ అలా వేడివేడిగా తీసేసుకోవచ్చు, లేదు దీనికి ఏదైనా కాంబినేషన్లు కావాలనుకుంటే ప్లెయిన్ కర్డ్ కానీ లేకపోతే ఏదైనా మనకు నచ్చిన ఈజీగా చేసుకునే రైతా ఉంటే సరిపోతుంది. ఎస్, రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసేసి మనం దీన్ని ప్లేట్లోకి తీసేసుకున్నాం. సో టమాటా ముక్కలు అలాగే గ్రీన్ పీస్ బాగా కనిపిస్తుంది కలర్ఫుల్గా. పైన నుండి కొద్దిగా పుదీనా, ఓకే, సో గుమగుమలాడుతూ బఠానీ మసాలా రైస్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. బఠానీ మసాలా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీలు 1 కప్పు, ఉడికించిన బాస్మతి అన్నం 2 కప్పులు, తరిగిన టమాటాలు 2, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. బఠానీ మసాలా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో పచ్చి బఠానీలు, టమాటా ముక్కలు, సరిపడా ఉప్పు, పెరుగు, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా పొడి వేసి బాగా మగ్గించుకొని చివరగా ఉడికించిన బాస్మతి రైస్ వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుండి పుదీనా వేసి గార్ని చేసి సర్వ్ చేసుకుంటే బఠానీ మసాలా రైస్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసారు కదా, మంచి స్మెల్ వస్తుందండి. సో బఠానీలు ఇంట్లో ఉంటే, ఇవి లేకపోయినా నేను ఆల్టర్నేట్గా ఒకటి చెప్పాను కదా, సో వెంటనే ఈ రైస్ ఐటెం మీరు ట్రై చేసేసేయండి. ఓకే, నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు వాటర్మెలన్తో ఒక ఫ్లవర్ తయారు చేస్తున్నాను. అంటే మామూలుగా మనం ఆ లోపల ఉండే పల్ప్తో ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా, సో ఈరోజు నేను ఏంటంటే పైనుండే ఆ థిక్ స్కిన్ ఉంటుంది కదా, సో దాన్ని ఒక పీస్లాగా, అంటే చాలామంది కూడా మన ఫ్రూట్ కూడా తినేసేటప్పుడు దాన్ని కట్ చేసి పడేస్తూ ఉంటాం, దాంతో కూడా హ్యాపీగా మనం కార్వింగ్ అనేది తయారు చేసుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు మనం ఒక
రౌండ్ షేప్లో అంటే మనకు కావాల్సిన ఆకారంలో కట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇస్తున్నాను, కొంచెం డెప్త్లో కట్ చేస్తున్నాను నేను ఇది. దీన్ని కొంచెం మనం ఎలివేట్ చేస్తాం, ఇది కొంచెం స్లాండ్ పొజిషన్లో నైఫ్ పెట్టేసి ఎక్కడైతే మధ్యలో సర్కిల్గా కట్ చేసి ఘాట్ పెట్టుకున్నామో అక్కడ వరకు ఇది ఇలా కట్ చేసుకుంటే మొత్తంగా ఇలా వెళ్ళిపోతుంది. ఓకే, ఆ రెడ్డిష్ కలర్లో మనకు మధ్యలో మిగిలిపోతుంది అన్నమాట. దీన్ని ఇలా మార్క్ చేస్తాను. ఓకే, 6 పెటల్స్. ఇక్కడ కొంచెం గ్యాప్ కనబడడానికి సైడ్లోంచి కొంచెం ఇలా స్టాండ్ కట్స్ ఈ రెండు ఇలా వెళ్ళిపోతాయి, అంటే పెటల్స్ మనం కొంచెం సపరేట్ చూపిస్తున్నాం. ఓకే, సో కొంచెం ఓపికగా చేసుకుంటే వేస్టేజ్లోంచి కూడా మనం కార్వింగ్ని చేసేసుకుని డిస్ప్లేలో పెట్టేసుకొని మన టేబుల్ని బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత ఇలా కొంచెం స్కూప్ చేస్తున్నట్టుగా కట్ చేస్తున్నాను నేను. ఓకే, సో పెటల్ యొక్క షేప్ కొంచెం చేంజ్ అవుతుంది అక్కడ. చిన్న టెక్నిక్ ఇది. సో ప్లెయిన్గా ఉన్నదాన్ని కొంచెం ఒక్కొక్క పెటల్ని రెండు చోట్ల మనం ఇలా స్కూప్ తీసినట్టుగానే కొంచెం అలా డెప్త్ తీసుకెళ్ళి చిన్న గుంటలా చేస్తున్నాం. ఓకే, చూసారు కదా, దాంట్లోనే ఉన్న కలర్స్ని మనం వేరియేషన్స్లో ఎలా తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ స్కూపర్తో లైన్స్ వేస్తున్నాను. సో ఇంకొంచెం లుక్ దాంట్లో పెంచడానికి ఇది. సో ప్లెయిన్గా కూడా అలా కూడా మనం డిస్ప్లేలో పెట్టేసుకోవచ్చు, బట్ ఇంకొంచెం డీటెయిలింగ్ అనేది ఇక్కడ ఇస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది. మధ్యలో కూడా ఇలా స్ట్రేట్ లైన్స్, తర్వాత కొంచెం క్రాస్గా. సో ఇక్కడ ఇలా మధ్యలో పెట్టేసుకొని క్యారెట్లోంచి సింపుల్ ఫ్లవర్. ఓకే, సో లిల్లీ ఫ్లవర్. సో 5 పెటల్స్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇలా 4 కార్నర్స్లో మనకి ఒక 4 ఫ్లవర్స్. సో కొంచెం కలర్ఫుల్గా కనపడడానికి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉండే వెజిటేబుల్స్ మనం ముందుగానే చూస్ చేసుకోవాలి. చేసే కార్వింగ్ ఎలా ఉంటుంది, మనం తీసుకునే ఫ్లవర్ ఎలా ఉంటుంది, తర్వాత మనం ఎంచుకున్న ప్లేట్ కలర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా డిపెండ్ ఉంటాయి.
మనం చేసుకునే దానిపైనా. సో ఇలా మనం వేస్టేజ్ అనుకుంటా వాటర్ మెలన్ స్కిన్లోంచి కూడా అందమైన ఫ్లవర్స్ని మనం తయారు చేసుకోవచ్చు. జస్ట్ ఇవి ఇక్కడ బ్యాలెన్స్ ఇస్తాయని చెప్పేసి నేను క్యారెట్ ఫ్లవర్స్ చేసేసి సైడ్లో పెట్టాను దీనికి కొంచెం మంచి లుక్ తీసుకురావడానికి. ఓకే, సో మీరు కూడా ఈసారి మనం అంటే ఎప్పుడైనా ఇంట్లో మీకు ఫ్రూట్స్ తీసుకొచ్చినప్పుడు ఈ స్కిన్తో కొంచెం చిన్న చిన్న డిజైన్ ట్రై చేస్తూ ఉండండి. మీకు కార్వింగ్ అనేది ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. అది ఎలాగో పాడైపోయినా వేస్టేజే కాబట్టి ఎక్కువ బాధపడాల్సిన అవసరం ఉండదు. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో చాలామంది కూడా ఏంటంటే బజార్ నుంచి కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎక్కువగా ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఉంటారు. అలాగే పోపులోకి కావాల్సిన వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటారు. కొద్ది రోజుల తర్వాత ఏంటంటే అవి కొంచెం డ్రై అయిపోవడము లేకపోతే ఫంగస్ రావడము జరుగుతూ ఉంటుంది. అలా రాకుండా మనకు వెల్లుల్లి దెబ్బలు ఎక్కువ రోజులు తాజాగా ఉండి మనకు పాడవకుండా ఉండాలనుకుంటే తెచ్చుకునే వెంటనే కొంచెం అంటే మనం ఏదైతే పేస్ట్కు వాడతామో అవి సపరేట్ చేసుకొని ఉన్న వాటిలో కొంచెం గట్టిగా ఫ్రెష్గా ఉన్న వాటిని సపరేట్ చేసి ఒక కవర్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే మనం పోపు దానికి వంచుకునేటప్పుడు కొంచెం ఆ చల్లదనం వల్ల పైన ఉండే తొక్క అనేది కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో కార్వింగ్ని అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న డిజైన్స్తో మీరు ట్రై చేస్తూ ఉండండి. మెల్లమెల్లిగా మీకే అది అలవాటు అయిపోతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టేస్టింగ్ టైం. సో గుమగుమలాడుతూ రైస్ నా ముందర ఉంది, నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను. వేడివేడిగా ఉంటే దీంట్లో గ్రేవీ కూడా ఏమీ అక్కర్లేదు, సూపర్గా ఉంది. అన్ని మసాలా ఫ్లేవర్స్ సూపర్గా తెలుస్తున్నాయి. సో వెంటనే ఈ డిష్ని మీరు ట్రై చేసేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా, ఇది ఇవాళ కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్తే.